దేవుని పిల్లలారా, దేవుని దివ్య గ్రంథంలో రాయబడిన దేవుని మహాజ్ఞాన గ్రంథం ఆర్ యూనివర్సల్ పీనల్ కోడ్ లేదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతి దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతి దేశానికి చట్టం ఉంటుంది. కానీ ప్రపంచం అంతటికీ ఒకే చట్టం, ఒకే కాన్స్టిట్యూషన్ ఉంది, దట్ ఈస్ బైబిల్. క్రైస్తవులైన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘములో ఉన్నవారుగా ఉండాలి. దేవుని సంఘంతో సంబంధాలు లేనివారు క్రైస్తవులు కారు, దేవుని కుటుంబములోని వారు కారు. ఈ మహాజ్ఞానాన్ని విశదపరచడానికి అపొస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం గత నెలలుగా మనం చదువుకొని మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. నేర్చుకోవాలి మీరు, ఇది ఎవరికి రాదు, మీకు తెలియనిది, ఇంతవరకు ఎవరు చెప్పలేదు దీన్ని. అందుకే సంఘం అంటే విలువ తెలియని అమాయకులైనటువంటి మానవ సమాజంలో కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రాంతీయ సంఘాలు, రకరకాల సంఘాల పేళ్లతో ఈరోజు బైబిల్ని దేవుడు చెప్పిన సంఘం అనే మాటకు అర్థం లేకుండా అవమానకరంగా చేసేసింది సాతాను. ఇక 25వ వచనం నుంచి, రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం నుంచి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అగునట్లు. విశ్వాసమునకు, వాళ్ళు దేనిని నమ్మారు? వాక్యాన్ని నమ్మారా? వినుట వలన విశ్వాసం కలుగును, బైబిల్ చెప్పింది. ఏది వినుట వలన విశ్వాసం వచ్చింది నీకు? దేవుని మాట వినుట వలన. ఇదంతా బైబిల్ ప్రాసెస్. ఇది తెలియకపోతే మూతి మీద చెప్పుతో కొట్టండి ఎవరికైనా. విశ్వాసము అనేది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని మాట వినుట వలన. ఆ నమ్మిన విశ్వాసం, లేదంటే ఆ వినిన విశ్వాసాన్ని, ఆ తెచ్చుకున్న నమ్మకాన్ని, ఈ విశ్వాసానికి ఎవరు విధేయులవ్వాలి? సమస్తమైన అన్యజనులు. ప్రపంచంలో అమెరికా వాడు, రష్యా వాడు, జపాన్ వాడు, చైనా వాడు, డోంట్ కేర్. నువ్వు ఎవడవైనా కావచ్చు, నువ్వు అగ్రరాజ్యం కావచ్చు, నువ్వు అడుకుతున్న రాజ్యం కావచ్చు, ఈ రాజ్యాల్లో ఉన్నవాళ్ళు అడుకున్నోళ్ళు కావచ్చు, గొప్పోళ్ళు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, ఎవడైనా, సమస్తమైన అన్యజనులు. ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ప్రజలు ఒకవేళ బైబిల్ వింటే, ఒకవేళ దానిని నమ్మితే దానికి విధేయులవ్వాలి. నమ్మేశాను అని ఇంటికి వెళ్ళిపోకు. నమ్మిన తర్వాత ఏం చేయాలో 66 పుస్తకాల్లో ఉంది. జాగ్రత్త, నమ్మేశామండి, బాప్తీసం తీసేసుకున్నామండి, ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నామండి, చచ్చిపోతాం, పాస్టర్ గారు ఉన్నారండి, గొయ్యిలో పెట్టేస్తాడండి, గోతిలో పెట్టుముందు చెప్తాడండి, దేవా ఈ ఆత్మను చేర్చుకుంటాడండి, మాకు అక్కడే వచ్చేస్తుంది వేసా, మేము అక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నారు పిచ్చోళ్ళారా. మీరు పరలోకానికి వెళ్ళడం అసంభవం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 చదవండి. ఇప్పుడు మీరు ఎందుకు ఉండాలో, ఎవరి కోసం ఉండాలో చెప్తుంది బైబిల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, నా మటుకైతే నేను బతకాలనుకుంటే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చచ్చిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు లాభం అది. అయినను ఈ శరీరములో నేనున్నానే, జీవిస్తున్నానే, అమెరికాలో జీవిస్తున్నానా, లేదంటే ఇంగ్లండ్లో జీవిస్తున్నానా, లేదా ఆస్ట్రేలియాలో జీవిస్తున్నానా, లేదా న్యూజిలాండ్లో జీవిస్తున్నానా, గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నానా, ఈజిప్ట్లో జీవిస్తున్నానా, ప్రపంచం ఏ మూలలో ఎక్కడ జీవిస్తున్నా, నేను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును, నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరుకుబడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుకుంటున్నాను, కానీ నాకు ఆశ ఉంది వెళ్ళిపోవాలని, అది నాకు మరీ మంచిది కదా. అయినను
నేను శరీరం ఎక్కడ వినాలి నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి దేవుని పిల్లలుగా మిమ్మల్ని మార్చాలని దేవుని కొరకు మిమ్మల్ని బ్రతకనివ్వాలని దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పించాలని ఏ విధంగానైనా నిత్య జీవానికి తీసుకు వెళ్ళాలని నేను శరీరమందు జీవించుట మిమ్మును బట్టి ఆ మరి అవసరం విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి హెచ్చరిక ఫస్ట్ టైం నేను దుబాయ్ వెళ్ళాను 1992-91 టైంలో దుబాయ్ వెళ్ళాను మరి నెల రోజుల్లో నేను 62 మంది 63 బాప్తిస్ వచ్చానండి వన్ మంత్లో 63 మార్చానండి 63 పేరు రాలేదండి ఆమె ఒక ఆడ మనిషి ఆమె విజయవాడ నుంచి దుబాయ్ వచ్చింది ఆమె ఏ ఇంట్లో అయితే పని చేయడానికి వెళ్ళిందో వీసా ఇచ్చినవాడు యజమాని అరబోడు ఆమెని కొట్టేశాడు మాట కొట్టేస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆమె బయటకు అప్సకండ్ అయిపోయింది ఎందుకంటే ఆవిడ పాస్పోర్ట్ కానీ ఆవిడ వీసా కానీ ఎవడైతే రప్పిస్తాడో ఆ కంపెనీ అయితే కంపెనీ ఇల్లు అయితే ఇల్లు వాళ్ళు తీసేసుకుంటారండి మీ వీసాని వాడు ఇచ్చిన వీసాని మీ పాస్పోర్ట్ని ఇంకా అక్కడిని తప్పించుకొని వచ్చి విజయవాడకు చెందిన మా ఒక ఆయన అక్కడ ఉండేవాడు ఏదో మంచి పేరు ఆయన ఆయన ఇంట్లో ఈమె కనబడకుండా పని చేసుకుంటూ ఒక 2-3 ఇళ్ళు పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంది భర్తతో ఏదో వివాదం వచ్చిందని బ్రతకడానికని వచ్చిందండి దుబాయ్ భర్తతో గొడవలు పడి నేను బతకగలనని దుబాయ్ వచ్చిందండి 63 పేరు ఆమెదే బాప్తిసంలో 62 అయిన తర్వాత అక్కడ ఒక సామ్యూయేలు గారు ఒక ఆయన ఉన్నారండి ఆయన ఏదండి 63 ఆమె రాలేదని అడిగాను బాప్తిసం ట్యాంక్లో ఉన్నప్పుడు ఆమె రాకూడదండి అంటే ప్రతి నెల ఋతు కార్యక్రమం జరుగుతుంది ఆడవాళ్ళకి బయట తోగుతుంటారు అందువల్ల నీటిలో దిగనన్నది మంచిది నేనేం చేయగలను దామాతు దానికి నీళ్ళలో దిగకూడదనేది ఏమీ లేదు దేవుని రాజ్యంలో బాప్తిసం పొందినవాడు రక్షింపబడను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను ఛాన్స్ ఈజ్ ఓవర్ సర్లేండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆమెను సిద్ధం చేయండి అంటే ఆయనే చెప్పాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటుంది విమానం దిగాను మళ్ళా దుబాయ్లోకి వెళ్ళాను ఆయనతో మాట్లాడుతూ ఈసారైనా ఆమె బాప్తిసం తీసుకుంటుంది పలానా తేదీని ఏర్పాటు చేస్తాను తీసుకురండి అంటే ఆమె రోడ్డు దాటుతూ చచ్చిపోయింది మీరు వెళ్ళిన 4-5 రోజుల్లో ఆమెను ఇసుకలోనే గొయ్యి తీసి పాతేశారు ఇంకేం చదువుకున్నామండి నా మటుకైతే బ్రతుకటి క్రీస్తు చావైతే లాభం నేను శరీరం వద్ద నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది మావిడిని చూశారు కదండి ఎలాగుందో అప్పుడు మావిడిని చూశారు కదా ఇస్తారాన్ని కానీ అసలు నేను నన్ను శంకులు చేయబెట్టి నడిపించాలి ఆవిడే కానీ ఆవిడ నేను నడిపిస్తున్నాను శంకులు చేయట్టి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆవిడకి దేవుని కోసం బ్రతకాలనే పరిపూర్ణమైన విశ్వాసం ఆవిడలో లేదు ఎందుకంటే మైనస్ చెప్పాలి ఎవరికైనా చెప్తాను కానీ మీకు తెలుసు కదా పాపం భక్తురాలే మంచి పాటలు పడుతుందని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను బాగా పాడుతుంది లతా మంగేష్కర్ పాడుతుంది ఆ మీటింగ్లో ఆ పాట చూసేసి గొంతుకు పడిపోయాను నేను నా మటుకు అయితే బ్రతుకటి క్రీస్తు మరి శరీరంలో నేనెందుకున్నాను కాకపోతే మామిడికి నేను అంటే మా అమ్మని చూసుంటారు మీరు నాన్న మరీ ముసలైపోవాలి కానీ నాన్న మంచి యాక్టివ్గా ఉన్నాడు స్వరం బాగుంది ఏంటంటే రోషం బాగాలేదు ఈ శరీరాన్ని నేను దాచుకుంటున్నాను మామిడికి స్వీట్లు ఇవ్వడు తినేస్తుంది నేను తిన్నాను ఆవిడకి మాంసం పెట్టండి శుభ్ర తినేస్తుంది ఒక అరకేజీ నేను తిన్నాను ఎందుకు నేను ఇవన్నీ ఫిల్టర్ చేసుకున్నానంటే ఈ శరీరం అందు జీవించుట మీకోసం బతకాలి చాలామంది పిల్లలు విదేశాల నుంచి ఫోన్ చేసి అంటుంటారు డాడీ మీకోసం డాడీ ప్రార్థన చేస్తున్నాం డాడీ మీరు ఆరోగ్యంగా ఉండాలి డాడీ మేమున్నాం డాడీ ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎప్పుడైనా కిడ్నీ పోతే కిడ్నీ అడుగుతాను మిమ్మల్ని ఏదో ఒక రోజు అప్పుడు ఎవరొస్తారో చూస్తాను నా కిడ్నీ నా ఎవరన్నా బాగా తెలుసు మీ ఆయుష్య నాకొద్దు మీ కిడ్నీ నాకొద్దు నేనున్నంతకాలం దేవుడు నన్ను నిలబెడతాడు నో ప్రాబ్లం
నీ జీవితంలో నీ సంపాదించిన నీ శ్రమ నీ కష్టం దేవునికి ఇవ్వు. కనుక దేవుని కోసం ఈ శరీరంలో నేను ఉండాలి, అందుకోసం పస్తులు ఉంటున్నాను. పస్తులు అంటే తినగలిగి తినలేను, లేక ఏం తినలేదు తినకపోవడం కాదండి. నా మాసానికి డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని ఏమి అడగటం లేదు. మా బట్టలకి డబ్బులు ఇవ్వండి, మిమ్మల్ని నేను అడగను. నాకు అవసరం లేదండి, నా పర్సనల్గా మాత్రం మీ డబ్బులు నాకు అవసరం లేదు. ప్రపంచానికి సర్వలోకానికి మీరు వెళ్ళకపోయినా నేను వెళ్ళకపోయినా ఈ మాట సర్వలోకానికి వెళుతుంది. నెట్టు ఈరోజు నెట్ ఛానల్ ఉందండి, వ్యూవర్స్ ఎంతమంది, వేలక వేలు మీకు తెలియదండి. వ్యూవర్స్ చూస్తుంటే వేలక వేలు చూస్తున్నారు, దీన్ని వింటున్నారు, దీన్ని యూట్యూబ్లో ఫిక్స్ చేస్తున్నాం. వేలక వేల మంది, లక్షల మంది చూసి తరించిపోతున్నారు వాళ్ళు. ఇంత మహాజ్ఞానం ఉందండి బైబిల్లో. అవును ఉంది, మరి ఎవరు చెప్పలేరు, రాదు వాళ్ళకి, చెప్పరు వాళ్ళు. ఒకనొక పట్టణమునికి వెళ్ళి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారు లారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదే. మీరింతలో కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కదా. ఆవిరి వంటి ఈ జీవితానికి, ఆవిరిలా అంతరించిపోయే ఈ జీవితంలో ఏమి సాధించారని దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఆయన న్యాయపీఠం ఎదురు నిలబెట్టి అడిగితే మీరేం చెప్తారో చెప్పండి. నువ్వేం చేసావు నాయన, నీకు ఆయుష్ ఇచ్చాను కదా, ఏం చేసావు ఆయుష్లో, ఏం చేయలేదు, ఏం చేయలేదు. జై జన్మభూమి అనుకుని తిరిగాను అక్కడ. అది నీకు జన్మభూమి అయితే నీకు సమాధి భూమి అక్కడ ఉంది, పాతాళం పో, పోరా అక్కడికి. వయసు అంతా సోకులు చేసి తిరిగారు, ఉద్యోగం వచ్చినందుకు అన్ని బళ్ళు లోక జ్ఞానాన్ని నేర్చుకున్నారు, అంతే. తర్వాత కోరికలు పుట్టేగానే పెళ్లి చేసేసుకున్నారు, ఆగలేదు కనుక పిల్లలు పుట్టేశారు. అసలు ఎవరికైనా తెలుసండి ఇవన్నీ, ఎందుకు పిల్లలు పుడతారు, ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడు, దేనికి అసలు జన్మనిచ్చాడు, అసలు ఎవరికైనా తెలుసా ప్రపంచంలో. విదేశాల్లో ఉన్న దేవుని పిల్లలారా, ప్రేమించి చెబుతున్నాను, దేవుని కొరకు మీరు ఫలించకపోతే, ఆవిరి లాంటి మీ జీవితం అక్కడే అంతరించుకుపోతే, నీ శవం కూడా ఈ దేశానికి రాదు. పోతే పోనీ, రాకపోయినా నో ప్రాబ్లం, కానీ నువ్వు మాత్రం నుంచి జీవానికి వెళ్ళావు. కట్టుకున్న వారికి మోసం జరుగుతుంది, నువ్వు కన్నవారికి మోసం జరుగుతుంది. కనబడకుండా నిత్యాగ్ని దండనికి పోతావే, అక్కడ నీకు శిక్ష అమలు జరుగుతుంది. ఇది చాలా భయంకరమైన ద డార్కెస్ట్ ప్రాబ్లమెటిక్ ప్లేస్. మంటలు ఎన్ని సంవత్సరాలు నీ లైఫ్ టైం, చాలా చిన్న టైం. ఈ టైంను దేవునికి ఇవ్వకుండా ఉంటావా, నీకోసం బ్రతుకుతావా. జీవితం అంటే ఎవరికర అర్థమవుతుంది, బ్రతుకంటే 60 ఏళ్ల మూడునాళ్ళ ముచ్చట ఈ జీవితం కోసం మీరు ఆలోచిస్తున్నారే తప్ప, కళ్ళు మూస్తే ఏమవుతారో మీకు తెలియదురా. ఒక విషయం ఇప్పుడు చెప్తానండి, అనవసరంగా నేను బయటికి వెళ్ళాలి మీకు తెలుసో తెలీదు. ఏ పని లేనప్పుడు ఎందుకు పదండి అలా సరదాగా వెళ్దామరాని, వద్దు బాబు నీకు నమస్కారం. పని లేనప్పుడు ఎందుకు అయ్యా బయటికి, దేవుని పని ఏమైనా ఉంటే చెప్పు, కారే కదా మీరు కూర్చోవటమే కదా అంటే వద్దు. చూడవలసినంత మహాపట్టణం కాదు, మొన్న సూపర్ సమాధి అయిపోయింది ఉదుగుతున్నది. అలాగని అమెరికా కూడా వెళ్ళనండి, ప్రపంచంలో ఏదో చూడాలనుకుని నాకు అసలు ఇష్టం ఉండదండి. ఐ వాంట్ టు సీ మై ఫాదర్స్ కింగ్డమ్. పునాదులు గల ఆ పట్టణం కొరకు మల్టీ మిలియనర్ అండి అబ్రహాం, ఆ రోజుకి మల్టీ మిలియనర్ జమీందారు, రాజులను జయించే సత్తా కలిగిన వాడు అబ్రహాం. 6 రాజులను కొలబడిచి వచ్చాడు యుద్ధంలో, అప్పుడే మెల్కీసెదకు తీసుకుంటాడు దశం భాగం. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు ఆయన మహానుభావుడు. ఏ లోకం బాగాలేదా, ఇక్కడే ఉంది అంత మోసం, మన చుట్టూ ఉన్నవాళ్ళు అంత మోసగాళ్ళు, అవునా కదా చెప్పున్నారా. మన దగ్గర ఏమైనా తడిగా ఉందనుకోండి, పచ్చగా మనం ఉన్నాం అనుకోండి, డబ్బులు ఉన్నాయని కప్పుకుని ఇప్పుడే నోరు చేరాం అనుకోండి, అబ్బో అందులో మన కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే కనబడతారు. తీసేయటానికి, ఇవ్వటానికి కదళ్ళు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 అందరూ 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 అందరూ
Tamasanta Kariamulane, Chuchikunuchinaru, Andaru, Baba, Nen Prabha, Nu, Nu, Pedadanga, Norway. Andaru, Tamasanta Kariamulane, Chuchikunuchinaru, Kani. Yesu Christu Kariamulanu, Chodaru. ఈ మాట నేను అన్నది కదండి, సాక్షాత్తు తండ్రి వ్రాయించిన మాట. అందరూ వాళ్ళ సొంత పనులే, తండ్రి పని. మన జ్ఞాపకం చేయడానికి వచ్చాడు కదా యేసుక్రీస్తు, సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు కదా మనల్ని. మరి మనం వెళ్తున్నామా సర్వలోకానికి వెళ్ళి? ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:3 నుంచి 6 వరకు, ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:3 నుంచి 6 వరకు ఎట్లనగా, జాగ్రత్తగా వినాలి, ఎట్లనగా క్రీస్తు మర్మము, ద సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ హెవెన్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతి మినుపు మీకు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని బాగా చదవాలి. క్రీస్తు మర్మాన్ని నేను రాశాను, నాకు దర్శనంలో చూపించాడు, నేను దాన్ని రాసేశాను, పేపర్ మీద పెట్టేశాను, మర్మము పేపర్ మీద పెట్టేశాను, ఇక మర్మంగా లేదది. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతి మునుపు మీకు రాశాను, మీరు దానిని చదివితే దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము ప్రపంచంలో యుగాలలో తరాలలో దాచబడిన ఈ సీక్రెట్ ఆఫ్ గాడ్, సీక్రెట్ ఆఫ్ హెల్, సీక్రెట్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, సీక్రెట్ ఆఫ్ హెవెన్, ఈ రహస్యాలు, సీక్రెట్ ఆఫ్ ఏంజల్స్, సీక్రెట్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఈ రహస్యాలన్నీ మీకు తెలిసిపోతాయి. బైబిల్లో ఏది లేదండి, ఏ సైంటిఫిక్ సిద్ధాంతం లేదండి, అన్ని బైబిల్ చూసి కాపీ కొట్టినోళ్ళే కదా వీళ్ళంతానా. మీరు దాన్ని చదవాలి, లేదా వినాలి, లేదా పంపించండి. మీరు విన్నారు కదా, మిగతా వాళ్ళు వినేటట్టు చూడండి. దానిని బట్టి ఆ క్రీస్తు మర్మం, వన్స్ అపాన్ ఏ టైం అది మర్మంగా ఉంది, సీక్రెట్ గా ఉంది, నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకుంటారు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నందున ఆల్రెడీ రివీల్డ్, బయలుపరిచేశాను. ఎక్కడుంది? ఆదికాండ నుంచి ప్రకటన వరకు చదవరా బిడ్డ. ఏమన్నాడండి? క్రీస్తు మర్మం నాకు బయలుపరచబడింది అన్నాడు పౌలు. మీరు దాన్ని చదవండి అన్నాడు, చదివితే మీరు గ్రహించేస్తారన్నాడు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు బయలుపరచబడినది, బయలుపరిచి ఉన్నట్టుగా బయలుపరచబడిపోయింది. పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజను లోకంలో ఉన్న క్రైస్తవులు కాని వారు ఈ సువార్త వలన, ఈ సువార్త వినుట వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులైపోతారు. ఒకే శరీరం, ఒకే సంఘం, ఒకే రాజ్యం, ఒక శరీరం అందలి సాటి అవయములుగా వాగ్దానములు పాలివారుగా ఉన్నారన్నది. ఏ తెలుసా నీకు, ఎప్పుడు చదివేవాది అండి, ప్రపంచానికి తెలియాలి. లోకము గుర్తించిన క్రీస్తు మహాసామ్రాజ్యం సంఘం, దిస్ ఈస్ ద చర్చ్. సర్వాధికారము గల సార్వత్రిక సంఘం వర్రా ఇది భూమి మీద. ఏమనుకుంటున్నారు మీరు? దానికి రాసు క్రీస్తు చట్టం హోలీ బైబుల్, పెనల్ కోడ్ హోలీ బైబుల్, కాన్స్టిట్యూషన్ హోలీ బైబుల్. ఎక్కడున్నాడు ఇంకా నేర్చుకోవా? ఇప్పటికీ నీకు సంఘంతో దళాల సంఘం దొరకలేదా? నేను ఎందుకు వస్తున్నాను చెప్పుకుంటాడు ఒకడు, నేను బ్యాప్టిస్టుని చెప్పుకుంటాడు ఒకడు, నేను రోమన్ కేథలిక్ అని చెప్పుకుంటాడు ఒకడు,
నాది ప్రెస్బిటేరియన్ చెప్పుకుంటాడు ఒకడు, నాది ఫెలోషిప్ అని చెప్పుకుంటాడు ఒకడు, నాది డినామినేషన్ వేరే చెప్పుకుంటాడు మరొకడు. నువ్వు క్రీస్తు వాడవు కావా? ఆయన రాజ్యంలో నువ్వు లేవా? నీకు సభ్యత్వం దేవుడు ఇవ్వలేదా? పోతావు లేకపోతే నో పాస్పోర్ట్. ఇఫ్ దెర్ ఈజ్ నో పాస్పోర్ట్, నో వీసా ఫ్రమ్ గాడ్. నీకు పాస్పోర్ట్ ఉంటేనే కదా వీసా ఇస్తాడు ఎవడైనా. ఈ సంఘములో నీ పాస్పోర్ట్ ఉండాలి. ఉందా? ఎలా తలుకుంటాయండి? ఎలా తలుకుంటాయట ఇవి పాస్పోర్ట్స్? మీ పేర్లు ఎక్కడ ఉండాలి? ఏమండి చూద్దాం. ఎఫ్సిల్ వేసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి, మీరు ఏ చర్చ్ మెంబర్ అండి? మీరు అడగండి, ఏ చర్చ్ మెంబరు? ప్రపంచంలో మీరు దేవుని సంఘములో ఉన్నారా? మా సంఘంలో ఏ సంఘం మీది? మీ లూథరన్స్ అండి. లూథరన్స్? మీరు హుయిస్ లూథర్? హుయిస్ మార్టిన్ లూథర్? ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ మ్యాన్. ఆయనేమి రక్తం కార్చలేదు. ఈ ప్రపంచం మానేవాళ్ళ కొరకు సిలువికి రక్తం కార్చలేదు మార్టిన్ లూథర్. మరి ఆయన పేరు పెట్టుకున్నావేంటి? తప్పు చేస్తున్నావు. 14వ వచనం 3వ అధ్యాయం ఎఫ్సిల్ వ్రాసిన పత్రిక, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ పరలోకములో ఉన్న తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో. పరలోకమందున తండ్రి నిన్ను కుటుంబంగా నీ కుటుంబాన్ని యాక్సెప్ట్ చేశాడా? పరలోకపు కుటుంబములో నీ ఉన్నావా? ఏ కుటుంబం అని చెప్పుకుంటున్నావు నువ్వు? మొఘల చక్రవర్తుల కుటుంబం అని చెప్పుకుంటున్నావా? జార్జ్ చక్రవర్తుల కుటుంబం అని చెప్పుకుంటున్నావా? ఏమండి ఏ కుటుంబం నువ్వు? ఎవరి కుటుంబం నువ్వు? పరలోకమందున్న తండ్రి నిన్ను ప్రార్థన చేయమన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నేను రాబోయే లోకములో ఉన్న నా తండ్రి, ఆ లోకము నుంచి భూలోకానికి పంపిన నా తండ్రి అని ఏ రోజైనా మనసులో జ్ఞాపకం చేసుకున్నావా? ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా? మరిచిపోయావు. ఒకనొక ప్రపంచానికి వచ్చేసావు నువ్వు. నీకు తెలియని ఈ ప్రపంచానికి వచ్చావు. నువ్వు వచ్చేటప్పుడు ఈ ప్రపంచం సంగతి నీకు తెలీదు. వచ్చావు గనక, పుట్టావు గనక, ఎదుగుతున్నావు గనక ఈ ప్రపంచంలో ఉన్న మాయ వింటున్నావు ఈరోజు నువ్వు. ఈ మాయలో నుండి నువ్వు బయటకు వచ్చావా? సరే, లేకపోతే మరో లోకానికి, చీకటి లోకానికి త్రోసివేయబడతావు. కనుక నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావు? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అపవిత్రుడని పౌలుగా నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా వాక్యము, ఏ వాక్యానైతే నువ్వు నమ్ముతున్నావో దాని ప్రకారంగా నివసించినట్లుగాను తన మహదైశ్వర్యము చెప్పున మీకు దయచేయబడిన మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా క్రైస్తవులుగా వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఏ కుటుంబం ఇది? భూమి మీద ఏ కుటుంబం ఇది? ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతావా? ఎక్కడికి తెరిపోతావా నువ్వు? పలానా ఎక్కడికి తెరిపోతానండి అంటావా? దేవుని కుటుంబంలోని సభ్యుడిగా నువ్వు రావాలి. చేరుస్తారు, దేవుడే చేర్చాలి నిన్ను. ప్రాణం పోయినంత వరకు ఈ కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. ప్రాణం పోయినంత వరకు దేవుని కార్యక్రమాలు ఆగకూడదు. నువ్వు పుట్టింది ఇందుకే, నువ్వు బ్రతుకుతున్నది అందుకే,
మరణించి వెళ్ళవలసింది దేవుడు పిలుపునందుకొని పరలోకానికే. గాడ్ బ్లెస్ యూ.